ఏం చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని పలకరిస్తే బాగుంటుంది. నీ సంపాదన ఎంత అని కాకుండా అంతా సంతోషమేనా అంటే బాగుంటుంది. ఫెయిల్ అయినప్పుడు ఎగతాళి చేయకుండా హెల్ప్ చేస్తే బాగుంటుంది. కష్టం వచ్చినప్పుడు అయ్యో ఇంత కష్టం వచ్చిందా అని డిసప్పాయింట్ చేయకుండా అంతా సర్దుకుంటుందిలే అని సపోర్టుగా చేస్తే బాగుంటుంది. పని ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడడం కాకుండా పని కల్పించుకొని మాట్లాడితే ఇంకా బాగుంటుంది. దూరమయ్యాక ప్రేమాభిమానులు ఒలుకోవచ్చే కన్నా దగ్గర ఉన్నప్పుడు నేను నీకున్నాను అని భరోసా ఇస్తే చాలా బాగుంటుంది.